ఇవాళ ప్రాణహిత చెవెళ్ళలో ఇంతకు ముందే రెడ్డి మామతో అన్న చే కొండ పోచమ్మల ముంచిండు చెల్లమ్మని తీసుకెళ్లి టిఆర్ఎస్ లా కలుపుకున్నాడు మన బతుకులు ఆగం చేసిండు అభివృద్ధి పేరు మీద పార్టీ మీద నుంచి నేను అడుగుతున్నా అక్క అభివృద్ధి కోసం పార్టీ మారిన అన్నావు కదా ఏం అభివృద్ధి జరిగింది నువ్వు అభివృద్ధి చెందినవా నీకు మంత్రి వచ్చింది నీ కొడుకు ఆదాయం వచ్చి ఉండొచ్చు కానీ చేవెళ్లకు నీళ్లు వచ్చినాయా గోదావరి జలాలతోని ఈ ప్రాంతాన్ని తడుపుతా పరిగి వికారాబాద్ తాండూరు ప్రజల కాళ్ళు కడుగుతా అని చెప్పిండ్రు కదా చేవెళ్ళను ఇవాళ కొండ పోచమ్మలో ముంచుతే నీకు మాటలు రావా మాట్లాడవా నువ్వు మంత్రివర్గంలో అని చేవెళ్ళ చెల్లెమ్మని మీ మీ తరఫున నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా ఈ గుడి మాన్యాలను తిగమింగతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు చిన్నారెడ్డి గారు లేకపోతే ఇతర ముఖ్యమైన నాయకులు మల్లు రవి గారు లేకపోతే జైపాల్ రెడ్డి గారు ఆనాడు ఈ ప్రాంతంలో మీ కమతం రామ్ రెడ్డి గారు కూడా ఒకనాడు రాజకీయాలలో ఒక వెలుగు వెలుగండి ఈ పరిగి ప్రాంతంలో ఉన్న మీ అభిమానంతో గెలిచిన శాసనసభ్యుడు ఇంతమంది కలిసి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన ప్రాంతం పరిగి కొడంగల్ నియోజకవర్గం కాబట్టి ఈ చివరి వరకు కర్ణాటక సరిహద్దులో ఉన్న కొడంగల్ పరిగి వికారాబాద్ తాండూర్ నియోజకవర్గాల రైతుల యొక్క దాహర్తిని తీర్చాలి ఎండి బీళ్లు వారి నెర్రలు వాచిన ఈ భూములు తడవాలి అంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణయిత తీసుకొచ్చిండు మలి ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము తీసుకొచ్చినాం నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నీకు హృదయం ఉంటే నీ గుండె మీద చేసుకొని చెప్పు లేదా నువ్వు యాదాద్రి యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద నీకు నమ్మకం ఉంటే గుళ్ళో పోయి గుడి దేవుడి మీద పెట్టి చెప్పు ప్రాణయిత్య చేయాల మేము ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలో పచ్చని పంటలు పండించాలని మేము తెచ్చిన ప్రాజెక్టులు ఇవాళ వాటిని గాలి కొదిలేసింది నువ్వు కాదా ఒకవేళ కాకపోతే గుళ్ళో జరు దేవుని మీద చేయి పెట్టగలవా అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని జిల్లాకే పరిమితం చేసి రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలించకుండా ఆ ప్రాజెక్టును కొండ కాడనే బంధు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాదా ఈరోజు మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్నా సిరిసిల్ల గజ్వెల్ సిద్దిపేటల ఏ దేవుళ్ళు పాలిస్తున్నారు ఈ కొడంగల్ తాండూరు పరిగి వికారాబాద్ చెవెళ్ల నియోజకవర్గాలను ఏ దయ్యాలు పాలిస్తున్నాయి ఈ దయ్యాలను ఎన్నుకున్నందుకే కదా ఇవాళ మన ప్రాంతం ఎడారిగా మారిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రాణహిత చెవెళ్ళ గోదావరి జలాలు తీసుకురావడానికి కొడంగల్ వరకు పచ్చని పైర్లు పండించడానికి నీళ్లు వారిస్తే వాడు వద్దన్లే కేసీఆర్ఏ స్వయంగా వద్దన్నాడు ప్రాణహిత చెవెళ్లను అట్ల పాతరేస్తే పాలమూరు రంగారెడ్డిని నిన్నటికి నిన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీక మేము ఆ ప్రాజెక్టును కట్టాం ఆ ప్రాజెక్టు జోలికెళ్ళాం ప్రాజెక్టును పడావు పెట్టినా ప్రావ్ పరిగిన ఎండబెట్టినా అని చెప్పి నిన్నటికి నిన్న కోర్టు ముందర అఫిడవిట్ వేసిండు